Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Lokesh Madhya Vibhedhalu Pavan meeting lo missing andukena Nara Lokesh Telugudesam Party yuva nayakudu bhavi varasudu Chandrababu tarvata karta karma kriya anni ayane oka vidhanga cheppali ante ee rojuna Chandrababu okkare Telugudesanni nadipinchadam ledu లోకేష్ కూడా అందులో భాగంగా ఉంటున్నారు. లోకేష్ ఆలోచనలు, ఆయన ప్లాన్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో అమలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతటి కీలక నాయకుడు లోకేష్ తెలుగుదేశం అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో కనిపించకపోవడం గమనార్హం. గతంలో అంటే చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు, పవన్ ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు చంద్రబాబు పక్కనే లోకేష్ ఉన్నారు. కానీ ఈసారి ఇంతటి కీలక సమయంలో రెండు పార్టీల అధినేతలు కలుసుకునే సందర్భంలో లోకేష్ లేకపోవడం అంటే చాలా ఆలోచించాలి అని అంటున్నారు. నిజానికి జనసేనతో పొత్తు అన్నది లోకేష్కి ఇష్టం లేదు అన్న టాక్ అయితే నడుస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. దానివల్ల తెలుగుదేశం పార్టీ నేరుగానే అధికారంలోకి వస్తుందన్న గట్టి నమ్మకం నారా లోకేష్కు ఉంది అంటున్నారు. ఏపీలో గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది అని కూడా చెబుతున్నారు. పైగా కేడర్ కూడా కసి మీద పనిచేస్తోందని, అందుకే ఒంటరిగా పోరుకు వెళితే అనూహ్య ఫలితాలు వస్తాయని లోకేష్ లెక్క వేస్తున్నారు అని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్ని రకాలైన ఎత్తులు వ్యూహాలతోనే వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారు. ఈసారి ఏమాత్రం పొరపాట్లు చేయరాదు అన్నదే చంద్రబాబు ఆలోచనని చెబుతున్నారు. ఒక విధంగా రాజకీయ కురువృద్ధుడు చంద్రబాబుకు అసలు విషయాలు చాలా తెలుసు కాబట్టి ఆయన జనసేనను విడిగా పోటీ చేయనివ్వడం లేదని అంటున్నారు. ఇలా విడిగా పోటీ చేస్తే అనుకున్నది కాకపోగా విపక్షం ఓట్లు చీలిపోయి ఖచ్చితంగా వైసీపీ లాభపడుతుంది అన్న అంచనాలు ఏవో చంద్రబాబుకున్నాయని అంటున్నారు. వైసీపీ విషయంలో ఏ ఒక్క అవకాశాలను వదులుకోరాదని, అలాగే ఎక్కడా లూజ్ కారాదని కూడా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే టైట్ ఫైట్ ఇవ్వడానికే ఈ రెండు పార్టీల పొత్తు అని కూడా అంటున్నారు. పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కూడా జగన్ని గద్దదించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని చాలాసార్లు పిలుపునిచ్చారు. అందువలనే ఇద్దరు నాయకులు కలిసి పొత్తుల మీద మాట్లాడుకుంటారని అంటున్నారు. ఇక ఈ పొత్తుల వ్యవహారం పెద్దగా ఇష్టం లేని కారణంగానే లోకేష్ ఈ భేటీకి రాలేదని అంటున్నారు. పైగా ఆయనను చంద్రబాబు దూరం పెట్టారని కూడా అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం జనసేన పొత్తుల విషయంలో కథ ముందుకే అన్నది స్పష్టమవుతోంది. అటు ఇటు ఇష్టం లేని వారు ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే తప్ప పొత్తులు మాత్రం ముందుకే అని అంటున్నారు. మరి లోకేష్ కూడా తండ్రి అనుభవానికే ఓటేసి జై అంటూ ముందుకు పోవాల్సిందే అని అంటున్నారు.